రెబల్ స్టార్ ప్రభాస్ జూన్ 27న కల్కి మూవీతో దండెత్తబోతున్నాడు. సంక్రాంతికి ది రాజాసాబ్ గా రాబోతున్నాడు. ఇక సమ్మర్ లో మాత్రం సలార్ సీక్వెల్ తో దాడికి రెడీ అవుతున్నాడు. అప్పుడే 3 ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయి. వేసవి సెలవుల్ని 7 ముందే టార్గెట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అంతేకాదు ఈ విషయంలో 5 ఫార్ములాని వాడుతున్నాడు. రికార్డ్ క్రియేట్ చేసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో సలార్ 2 పనులు ఆల్రెడీ మొదలుపెట్టాడు. వచ్చేడాది సమ్మర్కి 1000 కోట్ల పండగను కన్ఫామ్ చేస్తోంది ప్రభాస్ ప్రశాంత్ నీల్ టీం. మొన్నటి వరకు ఇది నిజమా కాదా అనే డౌట్లు అయితే ఉండేవి, కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్మోస్ట్ సగం పైనే సెట్ వర్క్ పూర్తయిపోయింది. ఈ నెల 20 నుంచి 10 రోజుల పాటు సలార్ 2 షూటింగ్ జరగబోతోంది. ఈ ఫాస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ కావట్లేదు. కేవలం తను లేని సీన్లను ఈ నెల 10 రోజులు, అలానే జూన్ 8 నుంచి 25 వరకు 18 రోజుల పాటు మరో షెడ్యూల్ ప్లాన్ చేశాడు. మొత్తంగా 28 రోజుల షెడ్యూల్లో ఒక్కరోజు కూడా ప్రభాస్ షూటింగ్లో పాలు పంచుకోవడం తెలుస్తోంది. కాబట్టి తను కల్కి ప్రమోషన్తో ఈ నెల వచ్చే నెల బిజీ అయినా ఇబ్బంది లేదు. ఇక సలార్లో ప్రభాస్ లేని సీన్లను ముందుగా షూట్ చేసి జూలై నుంచి గ్యాప్ లేకుండా నవంబర్ వరకు సలార్ 2 పూర్తి చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. అంతా ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగేందుకు ప్రభాస్ కూడా తన డేట్లను బల్క్గా ఇచ్చేశాడు. మేలో 10 రోజులు, జూన్లో 18 రోజులు, జూలైలో ఏకంగా 25 రోజులు, ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో నెలకి 20 రోజుల చొప్పున టాకీ పార్ట్ని నవంబర్లో పూర్తి చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిన పోస్ట్ ప్రొడక్షన్ కేటాయించాడు ప్రశాంత్ నీల్. 60% పైగా మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ మ్యాట్లోనే తెరకెక్కబోతోంది. మార్చి 25కి సలార్ 2 రిలీజ్ అయ్యేలా 5-6 నెలల్లో టాకీ పార్ట్ని పూర్తి చేసేలా రంగం సిద్ధమైంది.